లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సెన్సార్ బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. నటి దివ్యవాణి, దేవిబాబు, బ్రహ్మన్ చౌదరి సినిమాపై కంప్లైంట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలో విషపు చుక్క లక్ష్మీ పార్వతిని వారన్నారు. నిర్మాతలు వైసీపీ అభిమానులమని చెప్తున్నారని, ఈ చిత్రం వెనుక ఉన్నది కోడికత్తి పార్టీ వాళ్లేనని చెప్పారు. మూవీ రిలీజ్ విషయంలో ఎన్నికల సంఘం ఓ కమిటీ వేసి సినిమా చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్ఏ అయినా దాన్ని నిలబెట్టింది చంద్రబాబేనని దివ్యవాణి అన్నారు. వీడియో క్లిప్పింగ్ ఉంది, వీడియో క్లిప్పింగ్ ఏ వీడియో క్లిప్పింగ్ సునీల్ అరోడా గారు, అది నడవదు. సి ఓరల్ సి నడవదు, రావడం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సెన్సార్ బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. నటి దివ్యవాణి, దేవిబాబు, బ్రహ్మన్ చౌదరి సినిమాపై కంప్లైంట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలో విషపు చుక్క లక్ష్మీ పార్వతి అని అన్నారు. నిర్మాతలు వైసీపీ అభిమానులమని చెప్తున్నారని, ఈ చిత్రం వెనక ఉన్నది కోడికత్తి పార్టీ వాళ్లేనని చెప్పారు. మూవీ రిలీజ్ విషయంలో ఎన్నికల సంఘం ఓ కమిటీ వేసి సినిమా చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్ఏ అయినా దాన్ని నిలబెట్టింది చంద్రబాబేనని దివ్యవాణి అన్నారు. ఎలక్షన్స్తో మనందరం పోరాడుతుంటే అవినీతికి, అక్రమాలకి, దుర్మార్గాలకి ప్రతీకమైన పార్టీ. ఈరోజు మీడియా ద్వారా మనం వింటున్నాం, కేసీఆర్తో మేము కలిస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు తీసినటువంటి సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళు వచ్చి ద్వివేది గారిని కలిసి ఆయన దగ్గర నుంచి రిటర్న్గా ఎటువంటి లెటర్ లేకుండా సెన్సార్ బోర్డుకి వెళ్ళి వాళ్ళు క్లియరెన్స్ చేయించుకొని మూవీ రిలీజ్ చేస్తామని చెప్పారు. నందమూరి తారక రామారావు గారి తెల్లటి పాలలాంటి జీవితంలో ఒక విషపు బొట్టు లక్ష్మీ పార్వతి గారు అనేది రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఈరోజు ఆమె నిజంగా ఎన్టీఆర్ గారిని ప్రేమించినటువంటి వ్యక్తి అయితే ఈరోజు అనేకమైనటువంటి కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు సినిమా రూపేణ ఆమె మరి తనను తాను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడరు అనేది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. మరి ముఖ్యంగా ఈరోజు పార్టీని విత్తిన వారు ఎన్టీ రామారావు గారు అయినప్పటికీ కూడా దానికి నారు పోసి నీరు కట్టి ఈరోజు ఫలాలను ఫలింపజేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయనను విలన్గా చూపించి మరి ఆ డైరెక్టర్ గారు కూడా స్వయంగా నేను ఈ పార్టీ వ్యక్తిని అని చెప్పని చెప్పటం మనం అందరం విన్నాము, చూస్తున్నాము. ఇన్ని రోజులు మరి దేవీబాబు ఒంటరిగా పోరాడాడు, ఈరోజు పార్టీ సంబంధమైన మెయిన్ వ్యక్తులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నాం. అన్యాయాన్ని, అక్రమాన్ని బయటికి రాకుండా తీసుకురావటానికి మరి ఈరోజు మేము ఈసీ గారిని కలిసి